హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఒక సంచలనమైన అంశం తెర మీదకి వచ్చింది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా వారియర్స్ అంతా ఒక చర్చ కొనసాగిస్తుంది. ఏంటి అంటే మీరందరూ చూడొచ్చు, నా వెనకాల కనిపిస్తున్న ఈ ఫోటోకు సంబంధించి ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, ఎట్లుండబోతుంది, వీళ్ళు ఎందుకు పార్టీకి సంబంధించి మారే ప్రయత్నం చేయబోతున్నారా అంటూ కూడా మా రకరకాలుగా కూడా విష ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా కూడా ఇందులో జరిగే దాంట్లో వాస్తవం లేదు అంటూ కూడా చాలామంది చెప్పిన పరిస్థితి. నిజానికి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు కొన్ని అంశాలు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి అంటే దీని ఈ అంశాలకు సంబంధించి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ కలవడం జరిగింది. కలిసి ఏం మాట్లాడారు, ఏం కథ అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తమ యొక్క నివాసంలో పూర్తి స్థాయిలో కూడా ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇటు సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి నర్సాపూర్ ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి పటాన్ చెరువు, మాణిక్రావు జహీరాబాద్కు సంబంధించి వీళ్ళు నలుగురు కూడా కలవడం జరిగింది. కేవలం వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనే అంశానికి సంబంధించి అయితే తెలియజేయడం జరిగింది. ఎవరు మన గూడెం మైపాల్ రెడ్డి అయితే మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది కూడా అడిగే ప్రయత్నం అయితే చేశారు. ఏంది అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద మాత్రమే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. భేటీ అనవసరంగా ఊహాగానాలు సృష్టించద్దు. ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి ఎట్లా కలిసిండో? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది, మేము ముగ్గురం నలుగురం కూడా అదే స్థాయిలో కలిసాం, అంతకమించి లేనిపోని ఆరోపణలు వద్దు అంటూ కూడా వాళ్ళు కొట్టి పారేసిన పరిస్థితి అయితే కనబడింది. వాళ్ళు ఇంకో అంశాన్ని కూడా చెప్పిల్లు, మెదక్ లోక్సభ నియోజకవర్గాన్ని అత్యంత భారీ మెజార్తో గెలిపించబోతున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మరో ఆలోచన కూడా లేదు అంటూ కూడా వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఇంత ఉలికిపాటు, ఏం జరుగుతున్నది అనేది చాలామంది కూడా అడగచ్చు. నిజమే, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు, ఇప్పుడు జరుగుతున్న విషయాలలో కూడా వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఓ పక్కన 64 స్థానాలతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులలో, అధికారం ఉంటుందా వెళ్తుందా తెలియని పరిస్థితులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం కాస్త సర్వత్రా చర్చనీయాంశంగా మారినప్పటికీ దాంట్లో కూడా ఎలాంటి నిజాలు లేదు. కేవలం వాళ్ళు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే వెళ్ళారు అంటూ ప్రధానంగా కూడా చర్చ జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో కూడా ప్రజలందరికీ కూడా లేనిపోని మెసేజ్లు ఇస్తూ అనవసరంగా కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం అయితే చేయకండి అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, తెలంగాణ ప్రజలారా, అందుకే నేను ఒక అంశాన్ని కూడా చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బగొట్టాలి, ఏ విధంగా దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా డైవర్ట్ అవుతారు అనే ఒక ప్రణాళిక చేస్తుంది. దీంట్లో భాగంగా మైండ్ గేమ్ ఆడే ప్రణాళిక చేస్తుంది. తర్వాత ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేవలం మర్యాద పూర్వకంగా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. సో గతంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా క్లియర్ కట్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడదాం, దాంట్లో పెద్ద పంచాయతీ లేదు. ఇక మన ఏది దత్తత, ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డే రాస్తాడేమో అనిపిస్తుంది వార్తలను చూస్తే. నిజంగా గీడు ఒక అంశాన్ని చూడుర్రీ, కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట, కేటీఆర్ హరీష్ రావు సంతోష్ మధ్య ఘర్షణ. కేసీఆర్కు తల ఉన్నట్టే, ఈయన ఎక్కడి నుండి పోయి చూసొచ్చిండి ఆయన ఏమన్నా? ఇక చూడుర్రీ, ఫ్రీ కరెంటు బిల్లు తీసుకుని నాయకుల దగ్గరికి వెళ్లాలన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై స్పందిస్తూ, కేటీఆర్ 30 లక్షల మంది యువకులు 3000 నూట పదార్లు ఇస్తానన్నారని, 30 లక్షల మంది యువకులను రెచ్చగొట్టి ఉంటే ప్రగతి భవన్తో పాటు ఫామ్ హౌస్ బద్దలు కొట్టేవారని మంత్రికి పేర్కొన్నారు. రైతు బంధు ఇంకా వేయలేదని కేటీఆర్ అంటున్నారని ఓ మీడియా రిపోర్టర్ అడిగిన, అలా అడిగే వాళ్ళని చెప్పుతో కొట్టండి, లేదా మీరు దళితుని సీఎం చేయకుంటే తల తీసేసుకుంటానని అన్నారు కదా, మరి కేసీఆర్ తల ఉందా లేదా అని కూడా ప్రశ్నించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పాపం ఈయనకు ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో, ఏం కథనో, ఏం అర్థమైతే లేదు. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, ఏం అర్థమైతే లేదు. ఈయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారండి, రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు. రైతు బంధు ఇంకా వేయలేదని అడిగితే ఏంది, అలా అడిగిన వారిని చెప్పుతో కొట్టండి, లేదా మీరు దళితును సీఎం చేయకుంటే తల తీసేసుకుంటానన్నారు కదా, మరి కేసీఆర్కు తల ఉందా లేదా అని ఈయన అంటున్నారు. ఈ పత్రిక ఏంటండి, దిశ అని పెట్టారు. దీనికి దశ గమనం ఏం లేదు. ఇది మొత్తం ఎట్లా అంటే రేవంత్ రెడ్డి భజన చేస్తుంది.
పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి తుమ్మినా దగ్గినా ఊంచినా ఏం చేసినా ఈ వార్త రాస్తుంది అన్నట్టు. బీఆర్ఎస్ను ఎట్లా పల్టీలు కొట్టియాలి, ఎట్లనైనా మైండ్ గేమ్ ఆడాలి, వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పాలని ఈ పత్రిక చాలా కంకణం కట్టుకున్నట్టు ఉన్నది. మరి ఆ పత్రిక ఎడిటర్ ఎవరో నాకైతే తెలియదు, కానీ మరి ఈయన చెప్పిన వార్తలను ఇంత హాట్ టాపిక్గా రాసారు కదా, ఇంత హాట్ టాపిక్గా రాసారు కదా. మరి ఏంది అంటే బీఆర్ఎస్ను 200 మీటర్ల లోతులో పాతి పెడతాం, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో కుర్చీల లుల్లైతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం లుల్లైతుంది అంటే కుర్చీల లుల్లైతుంది. మరి రంజితన్న ఈ ముచ్చట ఎక్కడిదే కొత్త చెప్తున్నావు అని అనొచ్చు. ఇది పాత ముచ్చటనే కాదంటే షాన్ రోజులు మరుగున పడ్డదేమో కానీ మీకు కొత్తగా అనిపించచ్చు. కానీ సీఎం సీట్ ఉన్నది కదా, రేవంత్ రెడ్డి కూకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో, రేవంత్ రెడ్డి కూకున్నాడు కదా. ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పీసీసీ అయినప్పటి నుంచి ఈయన కళ్ళు భగభగ మండుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఈయనకి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఏంది అంటే ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ మధ్యన అట కొట్టుకున్నారట. మరి ఈయన వేసి చూసొచ్చిండో లేకపోతే ఈయన కళ్ళు ఏమైనా సీసీ కెమెరాలో లేకపోతే గ్రహాంతర వాసుల నుండి ఈయనకి ఏమైనా సమాచారం అందిందో లేదో చెప్తున్నాడు కదా. ఈయన ఏమంటున్నాడు అంటే ఉన్నది ఈ పత్రికకు, ఈ పెద్ద మనిషికి, ఆ రేవంత్ రెడ్డికి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జర్నలిజం చచ్చిపోయింది, ఇది మీరు గుర్తుపెట్టుకోరు ప్రజలరా. నేను వాస్తవాన్ని చెప్తున్నా. ఈరోజు ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాల్సిన వ్యక్తులందరూ ఏ మీడియా ఏడి పోతున్నది, ఏ తొర్రలో పోతున్నది, ఏ పాయకాలం అంటున్నారు, ఏడ ఏం చేస్తున్నారు, ఇదే పని చేస్తున్నారు కదా జర్నలిజం. ప్రజలలో పోయి ప్రజా సమస్యలు ఎట్లున్నాయి దానికి సంబంధించి పబ్లిక్ కాల్స్ పెడుతున్నది వైఆర్టీవీ, ప్రజల ఒపీనియన్ తీసుకుంటున్నాం. మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్లో పేపర్లో వచ్చిన బట్టెబాజు ముచ్చట్లేంది, నిజాలేంది అనేది చెప్తున్నాం. గది కదా చేయాల్సింది. ఏం లేదు, కేసీఆర్ను ఊకే పుండకోరు ముచ్చట్లు చెప్పాలి, కేసీఆర్ మీద బట్ట కాల్చి మీద వేయాలి, కేసీఆర్ని ఎట్లా బదనాం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనాం చేద్దాం అని గింతకు మించి వేరే ఏం లేదు. మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన పేరు, ఈయన ఏమని చెప్పిండు ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోరి, ఏంది కరెంటు బిల్లు కట్టద్దు అని చెప్పిండు కదా. మరి ఆ రోజు 3000 ఎంత అని చెప్పిండు, ఈయన లెక్కనే చెప్పాలి అబ్బో మనం 3116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేదు కదా. యువకులందరినీ రెచ్చగొడితే ప్రగతి భవన్ను ఫామ్ హౌస్ బద్దలు వచ్చేటోళ్ళు అని అంటే మీరు రెచ్చగొడుతున్నారు, ఒప్పుకున్నారు, ఇలా గుర్తుపెట్టుకోరు. ఎందుకు నేను చెప్తున్నా అంటే అదే నిరుద్యోగులను మీరు రెచ్చగొట్టి గీ ముచ్చట్లద్దు. ఏంది అంటే సంసారి సాడు పోతే ఏదో అంటారు కదా, గా శాస్త్రాలు అద్దీడా, నువ్వు నిజంగా మాట్లాడు. మీరు రెచ్చగొట్టుతనే మార్పు మార్పు అని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో, షేర్ ఇట్లో, ఏ యాప్ పాడుబడ్డదో ఆ యాప్లలో యువత మొత్తం గదే ముచ్చట్లు చెప్పారు. ఇళ్లలో పోయి ఎమ్మెల్యేలకు వేయద్దు, వీళ్ళకు ఓట్లేయద్దు, ఓట్లేయద్దు, ఓట్లేయద్దు అని చెప్పి ఇవాళ రేపు పొద్దుగాల నేను చెప్తున్నా మరో 2 నెలల్లో వరంగల్ జిల్లా మొత్తం నీళ్లతో కటకటలాడకపోతే నన్ను అడుగురి. వరంగల్ జిల్లా మొత్తం నీళ్ల కోసం కరువులో ఎండిపోతుంది. ఇవాళ ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆడ ప్రాజెక్టును మరమ్మత్తులు చేయకుండా ఇంకా నాటకాలాడుతున్నారు వీళ్ళు. ఆ ప్రాజెక్టు మరమ్మత్తులు చేస్తే అంతో కింతో అలా నీళ్లున్నాయి వదిలేస్తే ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి ఎంతో కొంత నీళ్ళు, కొన్ని జిల్లాలు పూర్తి స్థాయిలో కూడా ఆగమాగమైపోతాయి. ఏం లేదు ఇగో ఏమన్నంటే వీళ్ళు ఏం లేదు, కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తాను ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఈ మాటకు నేను కట్టుబడి కూడా ఉంటా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి కుర్చీ కోసం, ఈ కుర్చీ కోసం తన్నులాట అవుతుంది కాంగ్రెస్లో. దీంట్లో సీఎం సీటు నాకంటే నాకంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ ఎప్పటి నుంచో ఉన్నది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఈయనకు గతంలో పీసీసీ అయిపోతేనే ఢిల్లీ పోయి కుర్చీలు వాళ్ళకు వచ్చొచ్చాడు సెంట్రల్ ఆఫీస్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మన ఈయన పేరేం పేరు, డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క అదే పంచాయతీ కొనసాగిస్తున్నారు. ఈ కర్తాకర్మ క్రియ అంతా వెనుక నుండి జానారెడ్డి మంచిగా చూస్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇంకోటి ఏంది అంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా నమ్మకస్తుడిగా ఉండే పొంగులేచి, ఎందుకంటే ఆయన బిల్లులన్నీ క్లియర్ అయిపోయినాయి అనేది నాకు అందుతున్న ప్రాథమిక సమాచారం. వాళ్ళు ఎంతవరకు ఉన్నదో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్లో కొట్లాట అవుతుంది, ఇక్కడ బీఆర్ఎస్లో కొట్లాట అవుతుంది. హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే సంతోష్ మధ్య లొల్లలు పెట్టుకుంటారు, వాళ్ళు గల్లలు పెట్టుకుంటారంటే మీరు గల్లలు తప్ప అన్నీ ఇస్తారు. వాళ్ళు గల్ల లేదు, నా లొట్టపీస్ లేదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఓటమిని వాళ్ళు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసిళ్ళు. పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లా గెలవాలి, వ్యూహ ప్రతి వ్యూహాలు ఏం చేయాలి, మనం 17 స్థానంలో పూర్తి స్థాయిలో ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు చర్చలు చేస్తాను. ఇంకొకటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు నగారా కూడా మోగింది. ఎప్పుడొచ్చింది షెడ్యూల్? షెడ్యూల్ కూడా వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ అయితే 16వ తేదీన ఎన్నికలు అని చెప్పింది. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినవి 100 రోజులు. 100 రోజులు అంటే ఆల్రెడీ డిసెంబర్ 30 రోజులు, జనవరి, ఫిబ్రవరి,
మార్చ్ ఎన్నికలకు కూడా వర్తది కాబట్టి వీళ్ళ 100 రోజుల గ్యారంటీలు అమలు కావడానికి సాధ్యం ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలో ఏం కథనో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొకటి తెలంగాణ ప్రజలారా, వీళ్ళ లోపల మామూలుగా ఉండదు, ఒక్కసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఆగమాగం అడివడివైతుంది కాంగ్రెస్లా, ఏదో శూన్యకి ఇట్లా కనబడుతుంది కానీ అది సముద్రం. ఈరోజు కేవలం ఏడవా, ఇయో ఈ నలుగురు కలిసినందుకు ఓ పెడబొబ్బ పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇయో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డికి సంబంధించి ఈ వ్యక్తులు కలిసినందుకు అబ్బాయిగా మొత్తం ఏంది, కుర్చీని బాగా కుర్చీని మడత పెడతా అన్నారు, ఏదన్నారు, ఆ ప్రభుత్వాన్ని గూలుస్తా అన్నారు, ఏమైపోయింది ఏం అయిపోయింది అని చెప్తున్నారు కదా. వీళ్ళు వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం వచ్చిళ్ళు, వీళ్ళు పార్టీ మారే వ్యక్తులు కాదు, వాళ్ళు నమ్మకంగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు. వీళ్ళకు ఏది ఏమన్నా అనుకోరు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా పార్టీ మారే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఈరోజు ఈయన మాట్లాడింది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, ఏమని కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట, కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాట. టైటిల్ మారవమన్న దిశాపత్రిక ఆయనకు తెలియకపోతే నా నా నెంబర్ ఉన్నది 9908572666 నెంబర్ ఉన్నది, నువ్వు నాకు ఫోన్ చేయవయ్యా, నీతో మాట్లాడే లైవ్లోనే మాట్లాడతా నేను. ఎందుకు ఇంతగానం భజన చేస్తున్నావు, మరి ఎవరు చెప్పిల్లో ఏం కథనో తెలంగాణలో ఈరోజు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా ఎడారిలా మారిపోతున్నది ఆ తెలంగాణకు సంబంధించి. ఇదే పత్రిక ఆయనకు కాసంత సిగ్గు చెరం ఉంటే నేను డైరెక్టే అంటాను, ఆయన ఏమన్నా మాట్లాడని ఎందుకు అంటే నేను బరాబరి మాట్లాడతా, నాకు బానిస తత్వం కాదు, నా తెలంగాణలో తప్పుదో పెట్టేయకని నేను అడుగుతా. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలను మీకు చెప్తా ఈ ఒక్కసారి, ఇది యావత్తు నా తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతం ఏమడుగుతున్నది, మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలందరినీ ఒక ఊబిలోకి లాగిన తర్వాత జరిగిన మొదటి అంశం ఏంది, డిసెంబర్ 9 నాడే గిట్ల వైగట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఈ పేపర్లు ఎందుకు రాలే, ఆ ఫ్రీ బస్సు ఆ తెలంగాణ ప్రజలు అడగనే అడగలే, తెలంగాణ ప్రజలల్ల మహిళల కొట్లాట పెట్టి ఆటో డ్రైవర్ల ఆత్మహత్య కొనసాగుతుంటే ఈ పత్రికలు ఎందుకు రాలే, దాంతోపాటు 200 ఫ్రీ కరెంటు తెలంగాణ ప్రజలు ఎవ్వరూ అడగలే, దానికి సంబంధించి పొద్దు రాత్రి లేకుండా కరెంటు కట్ చేయవచ్చే కరెంటు కట్టకట ఈ పత్రిక ఎందుకు రాత్తలేదు. తెలంగాణ ప్రాంతంలో రైతు బంధు గురించి ఇప్పటికీ కూడా రైతన్నలకు అన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కింద ఎందుకు రాస్తలేదు. 6 గ్యారంటీల పేరుతోనే అడ్డంగా రోడ్డు మీద నిలబెట్టిలు గా, దాని గురించి ఎందుకు రాస్తలేదు. ప్రజాదర్బార్ అని చెప్పి ఏంది మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి ఆడి పోతే ఒక్క సమస్య కూడా పరిష్కారం రాలేదు, దాని గురించి ఎందుకో చెప్తలేవు. ప్రజాపాలన అభయస్థం పేరుతోనే ఈరోజు ఒక్క ఫామ్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్క ఫామ్లో అంటే ఒక్క ఫామ్లో కూడా కనీసం ఎంట్రీ అయినట్టు మెసేజ్ రాలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తుపెట్టుకోరు ప్రజలారా, ఆ రిజిస్ట్రేషన్ అయిన మెసేజ్ పక్కన ఉను అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిలు కదా, ఆ ప్రజావాణి అని పెట్టిన కాడ కనీసం దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్క మెసేజ్ రాలే, సమస్య క్లియర్ అయినట్టు కూడా రాలే. మీరు అందరూ గుర్తుపెట్టుకోరు, కేవలం ఈ కొట్లాట కాంగ్రెస్లనే ఉన్నది. కేటీఆర్ ప్లేస్లా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు ప్లేస్ల బట్టి విక్రమార్క, ఈ సంతోష్ ప్లేస్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాంతోపాటు వెనక జానారెడ్డి కూడా ఉన్నాడు, పాపం ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏదో భారీ వ్యూహం జరగబోతుందని నాకు అర్థమైంది. ఆ ఇంకొక పక్కన రాజనరసింహ, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి మేము పనిచేసినాం, పార్టీని పట్టుకొని ఉన్నాం అనేది ఒక చర్చ రాబోతున్నది, త్వరలో అదే కుప్పగొడుతుంది. మీరు ఏదో ఇవాళ ఈ 4 ఫోటోలు కనబడంగానే ఎగిరెగిరి ఎగిరెగిరి ఆగుతూనే లేరు, వాస్తవాన్ని చెప్తున్న కదా తెలంగాణ ప్రజలరా. వాస్తవం ఇగో ఇది, కొట్లాట అనేది కాంగ్రెస్లో మొదలైంది, సీఎం సీటు నాకంటే నాకని కొట్లాట మొదలైంది, ఎట్లా సీఎం సీటు కావాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. మీ అందరికేమో ఇప్పటికే ఏ లేదు గసంటి ఏముంటే గట్లేముండే అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు కోసం ఎప్పటి నుంచో పంచాయతీ మొదలవుతున్న తరుణం కనబడుతుంది. మీకు అంతకాదంటే ఇదే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పంచాయతీ కొనసాగుతుంది. మీ అందరికీ తెలియని విషయం కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ వ్యూహంతోని పద్మ వ్యూహంతోని అస్త్రశస్త్రాలతోని ప్రజల్లోకి అరంగేట్రం చేయబోతున్నది, ఇది గుర్తుపెట్టుకోరి. ఆ కుటుంబంలో కానీ అప్పుడు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు. గులాబీ బాస్ అధినేత హుకుం ఎట్లా అంటే మనకు మంచి భవిష్యత్తు రాబోతుంది, ప్రజల ఆ తీర్పును మనం గౌరవిస్తున్నాం, గౌరవిస్తే అదే ప్రజల నుంచి పోరాటం వస్తుంది, వాళ్ళే మనల్ని మళ్ళీ పీఠం మీద కూర్చోబెడతారు, అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి, ఎవరిని పోయే వాళ్ళని ఆపేది లేదు, వచ్చే వాళ్ళని ఎందుకు వచ్చినాం అనేది లేదు. మన కోసం కార్యకర్తల కోసం తెలంగాణ ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో
ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మాత్రమే మనతోనూ ఉంటారు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుండకోరు ముచ్చట్లు చెప్పేటోళ్ళు చాలా ఉంటారు, బట్టగాల్చి మీద వేసేటోళ్ళు చాలా మంది ఉంటారు, కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే తెలంగాణ సమస్యల వల్ల కనబడి ప్రశ్నించే గొంతుకలు మాత్రమే వాళ్ళకు కనబడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోరు తెలంగాణ సమాజమా, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుర్చీలలో అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ పంచాయతీ అదే తారాస్థాయిలోకి చేరింది, బయటికి కనబడతలేదు కానీ అందులో ముసలం వదిలింది. నాకంటే నాకు ఒకల మీద ఒకల ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రేపు ఏదైనా జరగచ్చు ఈ తెలంగాణలో, మీరు అనుకున్నంత ఈజీగానైతే లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే ఒక సర్వే మన దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి. ఆ సర్వే రిపోర్ట్ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఏం జరుగుతున్నది అని చెప్పే పరిస్థితి యుద్ధం. ఇప్పటి వరకు మీరు అందరూ అనుకోవచ్చు తెలంగాణలో ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల పైచిల్పు గెలిచే అవకాశాలు ఉన్నది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది. సర్వేలు అప్పుడే మొదలైపోయినాయి. 6వ తారీఖు ఎన్నికలకు సంబంధించి వచ్చిన తరుణంలోనే తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడేదో ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇవ్వబోతున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండే కానీ ఆ ముచ్చట్లన్నీ తెలంగాణ జాగలో జాగీర్లో నడవాయి. మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒకటే ఒక అంశం తెర మీదకి వస్తుంది, అది కేవలం తెలంగాణ గలం ధలం బలం, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎట్లా తీసుకురావాలనేదే తెలంగాణ ప్రజలైతే ఆలోచిస్తారు తప్ప అంతకమించి ఏది ఉండదు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఎట్టి పరిస్థితులలో ఈ ఇక్కడ రేవంత్ రెడ్డి కుర్చీ పదిలంగా ఉన్నది అనడానికి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ సినిమా చూసే ఉంటారు, వెన్నుపోటు అని చంద్రబాబు ఎన్టీఆర్కు సంబంధించిన స్టోరీ యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఇక్కడ గుంపు మేస్త్రిని దించడానికి వాళ్ళకు సంబంధించిన మంత్రులే చాలా వ్యూహాత్మకంగా చూస్తున్నారు, ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరు పార్టీ మారుతారో అని ఆలోచిస్తున్నారు. కానీ 6వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, అది పూర్తి అయిన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతాయి. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ తేటతెల్లమైన పరిస్థితి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. వాస్తవం ఏంటంటే కేవలం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ 2-1 కావాలని కేసీఆర్ను తెలంగాణ పదాన్ని తెలంగాణ పార్టీని లేకుండా చేద్దామనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలారా అందరూ గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీలు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ దాంతోపాటు కవిత కానీ లేకపోతే సంతోష్ కానీ వాళ్ళ కుటుంబంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవు. ఇది బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ అనే వాళ్లకు కేవలం పని ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళకి ఏం చేయాలో తొయ్యక, కేవలం తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప అలాంటిది ఏదీ లేదు. ఓటమిని అంగీకరించి విపక్షంలో కూర్చొని పార్లమెంట్ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉన్న తరుణంలో కావాలని వీళ్ళు ఏదో చేద్దామని అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్లో కుమ్ములాట, కుర్చీ కోసం కుమ్ములాట మొదలైంది తప్ప బీఆర్ఎస్లో లేదు. బీఆర్ఎస్ను ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఈ తెలంగాణ ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఆదరిస్తారు, బ్రహ్మాండమైన మెజార్టీ కూడా ఇస్తారు. ఎందుకంటే దెబ్బకు దెబ్బ ఇప్పుడు ఉంటుంది, ఆ తెలంగాణలో అసలు సిసలైన పోరాటం ఎట్లుంటుందో మీరే చూస్తారు తెలంగాణ ప్రజలారా.